భాష్యం ప్రవీణ్, నంబూరు శంకర్రావు ఎవరికి ఉంది అవకాశం? నంబూరు శంకర్రావు గారికి ఉందండి. 110% నంబూరు శంకర్రావు గారే భారీ విజయం గెలిపిస్తాడు. 99% నంబూరు శంకర్రావు గారు ఒక గెలవటం తర్జం. ఆయన 25 సంవత్సరాల దాకా మళ్ళీ పక్క ఈయన ఎమ్మెల్యే లాగా పక్కగా ఉంటాడు. నంబూరు శంకర్ గారు శంకర్రావు గారే పిలుస్తాడు. శంకర్రావు ప్రజెంట్ అయితే నంబూరు శంకర్రావు గెలుస్తాడు. వచ్చేది నంబూరు శంకర్రావే. ఎలా ఉంటుందంటే భాష్యం ప్రవీణ్ గారు ఖచ్చితంగా గెలుస్తారు. 100% భాష్యం ప్రవీణ్ గారు గెలుస్తారు. భాష్యం ప్రవీణ్ గారు గెలుస్తాడు అనుకుంటున్నాం. శంకర్రావుకి నంబూరు శంకర్రావు వస్తాడు. నాకు భాష్యం ప్రవీణ్ గెలితే బాగుంది. భాష్యం ప్రవీణ్ నంబూరు శంకర్రావు గెలిస్తే బాగుంటుంది. నంబూరు శంకర్రావు మాటికి గ్యారంటీ వస్తాడు. ఇక్కడ శంకర్రావు గారే గెలుతాడు. మళ్ళీ గెలిచేదే నంబూరు శంకర్రావు గారి. నంబూరు శంకర్రావు గారు గెలిస్తేనే మంచిదయ్యా. భాష్యం ప్రవీణ్ అయితే బాగుంది అనుకుంటాం. భాష్యం ప్రవీణ్ వస్తాడు. నంబూరు శంకర్రావు గారు మంచి పనులు చేశారు కాబట్టి నంబూరు శంకర్రావు గెలిచే అవకాశం ఎక్కువ ఉంది. భాష్యం ప్రవీణ్ గెలిచే అవకాశం. భాష్యం గెలిస్తే బాగుండదు. భాష్యం నంబూరు శంకర్రావు గెలుస్తాడు. నంబూరు శంకర్రావు గెలుస్తారు. నంబూరు శంకర్రావు గెలుస్తాడు. నంబూరు శంకర్రావు. నంబూరు శంకర్రావు. శంకర్రావు గారే గెలుస్తారు. భాష్యం ప్రవీణే. భాష్యం ప్రవీణ గెలుస్తాడు. ఇది ప్రవీణ్ గెలుస్తాడనే అవకాశం ఉంది. ప్రవీణ్ శంకర్రావు గెలిస్తే బాగుంటుంది. శంకర్రావు గారే. నంబూరు శంకర్రావు. నంబూరు శంకరే గెలుస్తాడు. ఎక్కువగా భాష్యం ప్రవీణ్ మీదే బాగుంది. భాష్యం ప్రవీణ్ గారే గెలుస్తాడు. శంకర్రావు గెలుస్తాడు. నంబూరు శంకర్రావు పనులు చేసి ఉన్నాడు కదా, నంబూరు శంకర్రావుకి మెజార్టీ రావచ్చు. శంకర్రావు గెలిస్తే బాగుంటుంది. శంకర్రావు గారే గెలిచే. శంకర్రావు గారు గెలుస్తాడు అనే అభిప్రాయం. నంబూరు శంకర్రావు. శంకర్రావు గారే. నంబూరు శంకర్రావు గెలుస్తారు. నంబూరు శంకర్రావు. నంబూరు శంకర్రావు. నంబూరు శంకర్రావే. నంబూరు శంకర్రావు గారు. నంబూరు శంకర్రావు గారు అనుకుంటున్నాను. నంబూరు శంకర్రావు రావచ్చు. నంబూరు శంకర్రావు. భాష్యం ప్రవీణ్. ప్రవీణ్ గారు గెలుస్తారు. నంబూరు శంకర్రావే. నంబూరు శంకర్రావు గెలిస్తేనే బాగుంటుంది. నంబూరు శంకర్రావు గెలిచేది. శంకర్రావు గారే వస్తారు. నంబూరు శంకర్రావు బయటపడతారు. నంబూరు శంకర్రావే. శంకర్రావు గెలుస్తారు. గెలవటానికి అయితే గెలుస్తారు. నంబూరు శంకర్రావు గారు గెలుస్తారండి. నంబూరు శంకర్ గారు గెలుస్తారు. మ్యాక్సిమం నంబూరు శంకర్రావు రావచ్చు. నేను భాష్యం ప్రవీణ్ గెలితే బాగుంటుంది. నంబూరు శంకర్రావు గారు గెలుస్తారు. మా కాడ నంబూరు శంకర్రావు అతను. నంబూరు శంకర్రావు గారు. నంబూరు శంకర్రావు గారు. భాష్యం ప్రవీణ్ గెలిస్తే బాగుంటుంది. నంబూరు శంకర్రావు. శంకర్రావు గారే గెలుస్తారు. నంబూరు శంకర్రావు గెలుస్తాడు. శంకర్రావు గారు చెప్పండి. మాకైతే నంబూరు శంకర్రావు గారు గెలుస్తారని. నంబూరు శంకర్రావు గెలిచే అవకాశం. శంకర్రావు గారు గెలితే బాగుంటుంది. ఇక్కడ కూడా నంబూరు శంకర్ గారే. నంబూరు శంకర్రావు గారు గెలిచే అవకాశం ఉంది. నంబూరు శంకర్ వైపు ఉన్నారు జనం. మాకు నంబూరు శంకర్రావు. శంకర్రావుకే బాగుంటుంది. మాదైతే భాష్యం ప్రవీణే. భాష్యం ప్రవీణే వస్తుంది. ఇప్పుడు శంకర్రావు గారికి వేస్తాం. శంకర్రావు గారు. ఈ నంబూరు శంకర్ గారు గెలిచే అవకాశం. నంబూరు శంకర్ గారు. నంబూరు శంకర్రావు. భాష్యం ప్రవీణ్. శంకర్రావు గారి. శంకర్రావు గారు. అమ్మా మా ప్రవీణ్ గారు రావాలని గెలిపించుకోవాలని ఉంది. భాష్యం ప్రవీణేనండి. ప్రవీణ్ గెలిపించుకుంటాం. నంబూరు శంకర్రావు గారు. శంకర్రావు గారిని. నంబూరు శంకర్రావు గారిని గెలిపించుకుంటాం. నేనైతే నంబూరు శంకర్రావు గారిని గెలిపించుకుందాం అనుకుంటున్నాను. మాకు ఎప్పుడు ప్రజలు అందుబాటు ఉండేది నంబూరు శంకర్రావు గారు. నెక్స్ట్ కూడా ఆయన్నే మేము భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. శంకర్రావు గారిని. భాష్యం ప్రవీణ్ గెలిపిస్తాం. నంబూరు శంకర్రావు గెలిపిస్తాం. శంకర్రావు గారిని గెలిపిస్తాం. ప్రవీణ్ గెలిపించుకుంటారు. శంకర్రావు గారిని. భాష్యం ప్రవీణ్. నంబూరు శంకరే. నంబూరు శంకర్రావు. నంబూరు శంకర్ 70 వస్తాడు. ప్రవీణ్ కుమార్నే గెలుస్తాం. శంకర్రావు గారిని గెలిపిస్తాం. భాష్యం ప్రవీణ్. శంకర్రావు గారి. శంకర్రావు గారు వస్తారని మా నమ్మకం. మేము వైఎస్ఆర్ పార్టీ శంకర్ గారిని గెలిపించుకుంటాం. ప్రవీణ్ గెలిపించాలనుకుంటున్నాం. నంబూరు శంకర్రావు గెలుస్తాడు. ప్రవీణ్ గారిని. శంకర్ గారిని గెలిపిస్తాం. భాష్యం ప్రవీణ్ గెలిపించుకుంటారు. గెలిపించుకుంటాం. నంబూరు శంకర్రావు. ప్రవీణ్ గారే. శంకర్ గారిని. నంబూరు శంకర్రావు. ప్రవీణ్కే ఓటేస్తారు జనం. నంబూరు శంకర్నే. శంకర్రావు. శంకర్రావు కావాలా. శంకర్రావు. శంకర్రావు. అయితే నంబూరు శంకర్రావు. భాష్యం ప్రవీణ్. నంబూరు శంకర్రావు గారు. శంకర్ గారికి. శంకర్రావు. శంకర్రావు. నంబూరు శంకర్ గారు. నంబూరు శంకర్రావు అయితే పక్కా గెలవటం. భాష్యం ప్రవీణ్ గారు గెలిచింది. దాదాపుగా భాష్యం ప్రవీణ్ గెలుస్తాడు. భాష్యం ప్రవీణ్. శంకర్రావు గెలుస్తారు. భాష్యం ప్రవీణ్. శంకర్రావు. భాష్యం ప్రవీణ్ గారు. భాష్యం ప్రవీణ్. చెప్పు. నేను భాష్యం ప్రవీణ్గా వేసేది ఓటు. నంబూరు శంకర్రావు గారిని. మాకైతే ప్రవీణ్ గారే అనుకుంటున్నాం. మనకైతే తెలియదు. రెండు పోటీగానే ఉన్నాయి. ఇవన్నీ గెలిపిస్తాం. ఎవరిని? ప్రవీణ్. ఎవరు అదృష్టంటే వాళ్ళు వస్తారు. అంటే భాష్యం ప్రవీణ్ గారికి. మరి ఎవరిదో వస్తుందో చెప్పలేము. నంబూరు శంకర్రావు గారిని గెలిపించుకుంటాం. మా సపోర్ట్ అని మేము అనుకుంటున్నాం.
మేమైతే ఎక్కువ భాషను ప్రవీణ్ గారినే గెలిపించుకోవాలని మా ఆలోచన. ప్రవీణ్నే గెలిపిస్తాం. మేమైతే నంబూరు శంకర్రావు గారికి ఓటేస్తామండి. ఉన్న పరిస్థితిలో ప్రవీణ్ గారు గెలిచాడు. 99% కూడా శంకర్రావు గెలిపి కోరుకుంటు మెజార్టీ మాత్రం శంకర్రావుదే. నంబూరు శంకర్రావే. భాష ప్రవీణ్కి అవకాశం ఉంది. ఇద్దరికి ఉందన్న. ఇద్దరికి ఉంది. ఇటు పరిస్థితులను చూస్తే నవీన్కే ఉంది. భాషం ప్రవీణ్కే ఉంది. శంకర్రావు గారికి ఉండదు. ఎక్కువగా నంబూరు శంకర్ గారికి అవకాశం ఉంది. శంకర్రావు ఎందుకంటే లోగా నుంచి మంచి చేపల పనులు చేసారు కాబట్టి శంకర్రావుకే ఉంది. ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి ఫుల్ మెజార్టీతో. నంబూరు శంకర్రావు గారికి ఈసారి ఫుల్ మెజార్టీ. పోయినసారి మీద కూడా ఎక్కువ వస్తుంది. నంబూరు శంకర్రావు గెలిచాను. ప్రవీణ్ గెలుస్తారు అంటున్నారు. నంబూరు శంకర్రావు. నంబూరు శంకర్రావు అండి. శంకర్రావు గారే వస్తాడు ఇక్కడ. నా భాష్యం ప్రవీణ్కే వేస్తాం ఓటుకు. ప్రవీణ్ కావు అవకాశం. నంబూరు శంకర్రావు గారికి అవకాశం ఉంది. ప్రవీణ్ కుమార్. నంబూరు శంకర్రావు గారు డంకా కొట్టి గెలుస్తారు. ఛాన్స్ ఉంది. నంబూరు శంకర్ గారికి. నంబూరు శంకర్కి గెలిచే అవకాశం ఉందండి. భాష్యం ప్రవీణ్కే ఉంది. గెలుస్తారని అనుకుంటున్నాం మేము. గెలుస్తాడు. ఎందుకంటే నంబూరు శంకర్రావు గట్టిగా నిలబడతాడు. వచ్చే సూచనలు ఉన్నాయి, గెలవచ్చు కూడా. భాష్యం ప్రవీణ్ గారికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పుడు ఇద్దరు పోటాపోటీగా ఉంది. భాష్యం ప్రవీణే. భాష్యం ప్రవీణ్. గెలుస్తారా? గెలుస్తారా? మంచి అభ్యర్థి. ఆయన పోటీ లేరు. ఎవరు పోటీ లేరు? పోటీ లేరు. నంబూరు శంకర్రావు గెలుస్తాడు. నంబూరు శంకర్రావు గారికి అయితే వస్తారని నమ్మకం ఉంది. వస్తారని నమ్మకం ఉంది. ఎక్కడైతే నంబూరు శంకర్రావు గారు? నంబూరు శంకర. శంకర్రావు. నంబూరు శంకర్రావు. భాషా ప్రవీణ్. నంబూరు శంకర్రావు గారు గెలిస్తే మాకు మంచిదండి. శంకర్రావు గారి తిరుగులేదు. నంబూరు శంకర్రావు గారే గెలుస్తాడని నమ్మకం. శంకర్రావు గారు గెలుస్తున్నారు. నంబూరు శంకరే. నంబూరు శంకర్రావు గారు వస్తారు. నంబూరు శంకర్రావు గారు వస్తాడు. నంబూరు శంకర్రావు గారు. నంబూరు శంకర్రావు గెలుస్తాడు. నంబూరు శంకర్రావు. శంకర్రావు గెలుస్తాడు. నంబూరు శంకర్రావు. భాష్యం ప్రవీణ్ గారు గెలుస్తాడు. శంకర్రావుకే ఉంది. శంకర్రావు గారే. నంబూరు శంకర్రావు గారు. భాష్యం ప్రవీణ్ గెలుస్తాడు. భాష్యం ప్రవీణ్ గారు గెలుస్తాడు. భాష్యం ప్రవీణ్ గారు. ఛాన్స్ అంటే 50-50 ఉన్నాయి. 50 సార్ ప్రవీణ్ గారే గెలుస్తారు. శంకర్రావు గారే. శంకర్రావు నిలిచాడు. గెలిచేది కూడా వైసీపీ సార్లు గెలిచాడు. నంబూరు శంకర్. ఇక్కడ ప్రవీణ్ గారు వస్తారు. నంబూరు శంకర్రావే. నంబూరు శంకర్రావు. ఎందుకంటే ఎవరు ప్రవీణ్ గారు గెలుస్తాడు. నంబూరు శంకర్రావు గెలుస్తాడు. గెలుస్తాను. ప్రవీణ్ గారు చెప్పలేము. అవకాశాలు ఎల్లు చెప్పలేము. ఇప్పుడు పోటాపోటీగానే ఉంది. ఎవరు గెలుస్తారు అనేది మనం ఎవరు చెప్పలేము కదా. ఇక్కడ అయితే నంబూరు శంకర్ ఇంటో పనుకున్నాము. నియోజక వర్గ పక్క శంకర్రావు గారు. ఎన్సీఎం ప్రవీణ్ గారే గెలుస్తాడు. ప్రవీణ్ గెలుస్తాడు. శంకర్. 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 ప్రవీణ్ ఎందుకని? నంబూరు శంకర్రావు. నంబూరు శంకర్రావు. శంకర్ గారు ఎందుకని? ఈయన వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఉన్నారు కదా ప్రజెంట్ నంబూరు శంకర్రావు గారు. ఎమ్మెల్యే గారు శంకర్రావు గారు. ఇప్పటికే 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. శంకర్రావు గారే వస్తారు ఇక్కడ. శంకర్రావు గారు గెలుస్తాడు. శంకర్రావు గారు అంతే. శంకర్రావు గారు గెలుస్తాడు. మళ్ళీ సోఫర్ గెలుస్తాడు. శంకర్రావు. ప్రజెంట్ అయితే నంబూరు శంకర్రావు. నంబూరు శంకర్రావు 15,000 గెలుస్తాడు. శంకర్రావు గారు. ఇబ్బంది లేదు. శంకర్రావు గారు మటుకు 15,000 నుంచి 20,000 వరకు వద్ది.